ట్రెండ్ బ్రిడ్జ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో చైనా మ్యాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన రికార్డును నమోదు చేశాడు ఈ మ్యాచ్ లో తన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను తిప్పలు పెట్టిన కుల్దీప్ యాదవ్ ఆరు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు అయితే ముందుగా టాస్ గెలిచిన కోహ్లీ సేన ఫీల్డింగ్ ఎంచుకుని ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును బ్యాటింగ్ ఆహ్వానించింది దీంతో ఇంగ్లాండ్ జట్టు నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో పది వికెట్ల నష్టానికి రెండు వందల అరవై ఎనిమిది పరుగులు చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే అయితే బ్యాట్స్మెన్స్ ఫామ్ దృష్ట్యా ఏమంత కష్టం ని ల్యాన్ని భారత్ సునాయాసంగానేేదించిందని చెప్పుకోవచ్చు ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ ఇంగ్లీష్ బౌలింగ్ ను ఈజీగా చెతక్కొట్టాడు ఈ టూర్ లో రెండు వరుస మ్యాచ్లలో సెంచరీలు బాదాడు రోహిత్ చివరి టీ ట్వంటీలోనూ శతకం కొట్టిన భారత్ ఓపెనర్ ఈ తొలి వన్డేలోనూ చెలరేగి ఆడాడు ఇన్నింగ్స్ ఆరంభంలో ధావన్ ఇరవై ఏడు బంతులలో ఎనిమిది ఫోర్లతో నలభై పరుగులతో ధాటిగా ఆడుతుండగా అతను వేగంగా ఆడే పనిలో వెనుదిరగా తొలి వికెట్ కు యాభై తొమ్మిది పరుగులు జతయ్యాయి తర్వాత కెప్టెన్ కోహ్లీ క్రీజ్ లోకి రాగా రోహిత్ ఆట మొదలైంది ఇద్దరు చక్క సమన్వయంతో బ్యాటింగ్ చేశారు ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు జత చేశారు వీరిరువురు దీంతో పదిహేనవ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది ఇద్దరు అదును దొరికిన బంతిని బౌండరీకి తరలిస్తూ జట్టు రన్ రేట్ పడిపోకుండా ఆదుకున్నారు ఈ క్రమంలో మొదట రోహిత్ యాభై నాలుగు బంతులలో ఒక సిక్స్ ఆరు ఫోర్లు ఆ తర్వాత కోహ్లీ యాభై ఐదు బంతులలో ఐదు ఫోర్లతో అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు దీంతో ముప్పై ఓవర్ల కంటే ముందే ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలోనే జట్టు స్కోరు రెండు వందలు దాటి మోయిన్ అలీ ఆదిల్ రషీద్ల బౌలింగ్ లో సిక్స్ కొట్టిన రోహిత్ ఎనభై రెండు బంతులలో పన్నెండు ఫోర్లు మూడు సిక్సర్లతో సెంచరీ చేశాడు రెండవ వికెట్ కు నూట అరవై ఏడు పరుగులు జోడించాక జట్టు స్కోరు రెండు వందల ఇరవై ఆరు పరుగుల వద్ద విరాట్ కోహ్లీ స్టంప్ అవుట్ అయినా రోహిత్ శర్మ లాంఛనాన్ని పూర్తి చేశాడని చెప్పుకోవచ్చు దీంతో వన్డే సిరీస్ లో ఒకటి సున్నా తేడాతో భారత్ పై చే సాధించింది పదిహేను ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట పద్నాలుగు బంతులలో నూట ముప్పై ఏడు పరుగులు చేసి రోహిత్ శర్మ అధ్యయంగా నిలిచాడు వన్డేలో రోహిత్ కు ఇది పద్దెనిమిదవ శతకం భారత్ సారథి విరాట్ కోహ్లీ కూడా ఎనభై రెండు బంతులలో డెబ్బై ఐదు పరుగులు చేసి బ్యాట్ను జులుపించడంతో టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించిందని చెప్పుకోవచ్చు